వంకాయకు సంబంధించినంత వరకు కాయపుచ్చు ఎండు అదే కొమ్మను స్టెమ్ బోరరు ఫ్రూట్ బోరర్ అనేది వానకాలము ఎక్కువ అటాక్ అవుతుండే, వర్షాకాలంలో ఎక్కువ ఉంటుండే. కానీ ఇప్పుడు మొత్తం ఇప్పుడు 3-4 సంవత్సరాల నుంచి గత 3-4 సంవత్సరాల నుంచి ఈ కాలం ఆ కాలం అనేది చలికాలం ఉండకుండే బాగా చలికాలంలో కూడా మస్తు తగులుతున్నది. అంటే దానికి ఏ కాలం కూడా ఆగుతలేదు. ఈ కాయపుచ్చు అనేది మొట్టమొదటి దానికో కాయపుచ్చు కొడుతుంది. అంతకుముందేమో కొమ్మలను లేతగున్న కొమ్మల జొర్రి ఇట్లా లేతగున్న కొమ్మల జొర్రి ఈడ జొర్రింది అనుకో పూరుగు ఈడికి ఇది ఆయంత అవుతుంది. ఈడ పోయి నడిత గెబ్బాని తిన్నదనుకో తింటే ఏడైతే స్టెమ్లకు పోతుందో ఆ మీది బంద్ ఆయంత పోతుంది అన్నాడు. చెట్టే నాశనం అవుతుంది, ఎదగనే ఎదగదు. అయితే దీనికి 3-4 సంవత్సరాలు అయింది మా దగ్గర. ఇప్పుడు ఈ క్లోరాంటో అంటే ఇప్పుడు మనకు బయట దొరికే ఫేములు కానీ కొరాజిన్లు కానీ ఎంత కొట్టినా నిరోధక శక్తి పెరిగి అసలు పనిచేయకుంటాయి. ఏం చేయాలి, వేసుకున్నదాకానే కాదు కుదరదంట అని చెప్పి ఏం చేస్తున్నాం మేమన్నంటే సాధ్యమైనంత వరకు ఈ కెమికల్ జోలి కోక ఈ హర్బల్ ఎక్స్ట్రాక్ట్ అని కొన్ని కంపెనీలు ఇస్తున్నాయి వాటిని వాడుతున్నాం. దాంతోపాటుగా బ్యాక్టీరియాను వాడుతున్నాం అన్నట్టు. బ్యాక్టీరియా ఏది అన్నంటే ఈ ఈపీవి ఈపీఎఫ్స్ కంపల్సరీ వేస్తున్నాం, వేప నూనె ఉంటున్నది దానికి. అయితే దానికి తోడుగా స్పెషల్గా ఈ కాయతోలుసు కోసం అంట అని చెప్పి మనకు ఒక రకమైనది ఇస్తున్నారన్నట్టు. బ్యాసిలస్ తురంజేసిస్ అనే ఒక బ్యాక్టీరియాను ఇస్తున్నారు. అయితే ఇవన్నిటితోటి కలిపి అప్పుడు మేజర్గా బాగా పురుగు పడ్డదని అంటే హర్బల్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఈ పురుగుకు సంబంధించింది కలుపుకోవాల్సి వస్తున్నాం బెనిఫిట్ అనేది. మేమేం చేసినామని అంటే ఇంత సంవత్సరం ఏం చేస్తున్నాము, ముందటి నుంచే వాడుతున్నాం కాబట్టి పురుగు అంతా ఉధృతి ఉండలేదు. అప్పుడు ఏం చేస్తున్నాం, పురుగు లేనప్పుడు ఈ హర్బల్ ఎక్స్ట్రాక్ట్ను పక్కకెట్టి ఖాళీ బ్యాక్టీరియాలే వాడుకుంటున్నాం అన్నట్టు. ఇప్పుడు దీని మీద అదే అయింది, పురుగు లేకుండే అయిందా కూకొని పురుగు వచ్చినాకనే ఓ 4-5 రోజులకోసారి 5-6 రోజుల మధ్యన ఒక్కొక్క స్ప్రే 4 సార్లు చేసినాము. ఇప్పుడు 5వది ఇది స్ప్రే, 7 కూడా పురుగు లేదు. పురుగు మస్తుండే, ఏ చెట్టుకు కూడా నీకు పురుగు కనబడదు. ఒకవేళ ఏమన్నా రంధ్రం ఉన్నట్టు కనబడ్డా అన్న పురుగు లేదు. ఇంకా స్పెషల్ ఏంది అని అంటే దీనికి తేనెటీగలు కూడా వస్తుంటాయి. ఇగో తేనెటీగలు అగో పెద్ద తేనె ఇక అది ఇగో ఇది అది ఇక పర్యావరణం కూడా ఇబ్బంది అవుతలేదు, మంచి కంట్రోల్ ఉంటున్నది. ఇక ఇది తేనెటీగని ఇది పెద్ద తేనె, 2 రకాల తేనె, చిన్న తేనె కాదు పెద్ద తేనె కాదు, మంచి ఇది ఉంటుంది. ఈ మామూలుగా కూడా ఏమిటంటే 10 గంటల వరకే స్ప్రే చేస్తాం పొద్దున వచ్చి మబ్బులు వచ్చి. ఈ సాయంత్రం అంటే ఎండ తక్కువైనాక 4-5 గంటలు 4:30 అట్లా స్ప్రే చేసుకుంటాం అన్నారు. బ్యాక్టీరియా ఉన్నది కాబట్టి ఇప్పుడేమో చలి ఉన్నది కాబట్టి ఎప్పుడు చేసినా మీ పెద్ద ఏమి ఇబ్బంది అయితే లేదు. కానీ చలి లేని కాలాన సాయంత్రం పొద్దున చేసుకుంటే మంచిది. అయితే దీనికి రసం బీర్చేటివి కూడా వస్తాయి బాగానే, రసం బీర్చేటివి కూడా ఉంటాయి. కానీ రసం బీర్చే దానికి కూడా మేము హర్బల్ ఎక్స్ట్రాక్టే వాడుతున్నాం, కెమికల్ వాడతలేదు. వజ్ర స్పైకర్ అని ఇట్లా ఉంటే వాడుతున్నాం. నువ్వు ఏదాన్ని చూసినా ఇగో ఇలా గడ్డి అట్లనే ఉన్నది, ఎట్లా అన్నంటే మాకు కూలలు దొరకడు కష్టంగా ఉన్నది ఇదంతున్నది. కానీ గడ్డి గాదం ఎట్లున్నా కూడా పురుగు మాత్రం లేదు, అంటే చీడపీడలు లేదు, మందు మంచిగా పనిచేస్తున్నది. ఈ చీడపీడలు ఎక్కువ కానిక కారణం గడ్డి కూడా ఒకటి ఉంటుంది. కానీ గడ్డి కూడా ఉన్నది, కానీ గడ్డి కూడా ఉన్న చీడపీడలు ఇదైతే లేవు. అందుకని రైతులు పూర్తిగా మనం కెమికల్ మీదనే ఆధారపడి ఉండు కాకుండా ఇట్లా ఉంటాయి. ఇవి ఎట్లానంటే బ్యాక్టీరియా విషయానికి వస్తే బ్యాక్టీరియాను తట్టుకొని అంటే దాన్ని అది తలిగిన ఈ క్రిములు సావకుంటూ ఉండడం వీటితోడు కాదు. ఎట్లా అంటే ప్రకృతి సిద్ధంగానే ఈ క్రిములు ఆవిటికి ఆహారాలు, అందుకనే ఆవిటిని తట్టుకొని నిరోధక శక్తి పెంచడం అయితే సాధ్యం కాదు. ఎట్లానంటే ఎలుకలు ఉన్నాయనుకో,
ఈ భూమి పుట్టినప్పటి నుంచి భూమి పోయిన దాకా కూడా పిల్లులకు జీర్ణం అవుతాయి. జీర్ణం కాకుండా ఎలుకలు ఉండడానికే సాధ్యం కాదు. అదే ఇవి ఈ శాకాహార్యం చెట్లను దీనికి వస్తే, మాంసాహార్యం వాటిని దీనికి వస్తాయి అన్నట్టు. ఇది ఎప్పుడైనా పనిచేసేది, ఎన్ని రోజులైనా పనిచేసేది. ఇంకొకటి, పర్యావరణం కూడా దెబ్బతింటలేదు, డబ్బులు కూడా చాలా తక్కువ అవుతున్నాయి. ఇప్పుడు మేము కొరజన్ కొట్టాలన్నంటే, ఓ ఎకరా కొట్టాలన్నంటే హెవీ డోస్ వేసి కొట్టినా కూడా వస్తలేదు. 3,000 రూపాయలు దానికే అవుతున్నది. ఇది మామూలుగా 500 లీటరు దొరుకుతున్నది. ఉత్తమ అది వేప నూనె కలిపితే 10-15 వందల అయిపోతున్నది. మాకు మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. ఈ విషయమే చెప్దామని. ఇది ఏందనంటే, ఇది గత 2-3 సంవత్సరాల నుంచి వాడుతున్నాం, కానీ స్పెషల్గా ఇది దీన్ని ఏడదాకా వస్తుందంటే అని చూసుడు ఇప్పుడే అయ్యింది. ఏది బ్యాసిలస్ థొరాసిస్ అనేది ఇలా స్పెషల్గా వాడినాము. దాంతోపాటుగా ఈ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ అనే ఈ బెనిఫిట్ వాడింది కూడా ఉన్నది. ఈ పక్కకే ఉన్నది, అది అది కూడా మంచిగానే ఉన్నది. ఇక ఇది బెనిఫిట్ వాడిన ఈ ఈ లైన్లు, ఇది కూడా పురుగు లేదు. కాయలు తెంపినాం నిన్న, ఇక పురుగు లేదు, మంత పూతున్నది, మంచిగానే ఉన్నది. ఇది కూడా ఇంత గడ్డి గాదం. ఇక ఇంట్లో కూడా ఇది హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ అన్నిక కారణం. ఇక ఇంట్లో కూడా తిరుగుతున్నాయి సుడవేగ. తేనెటీగలు తిరుగుతున్నాయి. అందుకనే సాధ్యమైనంత వరకు ఈ కెమికల్కు దూరం ఉండి, హెర్బల్కు సంబంధించినవి కానీ బ్యాక్టీరియాలు కానీ ఇట్లా సుంటివి కొట్టుకుంటే మాత్రం పూత మంచిగానే ఉన్నది. ఇది 79 రోజుల పంట, ఏది లేదు. ఫెర్టిలైజర్ కూడా బాగానే తగ్గించినాం. ఎట్లానంటే దీనికి ఉరివి శక్తి అనేది వేసినాం, కొద్దిగా మంచి ఫెర్టిలైజర్ కూడా తగ్గింది. ఇది రైతులు ఇట్లా గమనించి, మన ప్రాంతాన ఎవరి ఏ ప్రాంతాన ఉన్న రైతు అయినా కూడా కొద్దిగా గమనించి, సహజసిద్ధంగా ఉన్న ఏదైతే ఒకదాని మీద ఒకటి ఆహారాలు ఏ అవుతున్నాయో, ఒకటి ఒకదానికి ఆహారం. ఇప్పుడు ఎలకలను తినాలన్నంటే పిల్లులు ఒకటి కాదు, పాములు తింటాయి, నక్కలు తింటాయి, ఏది ముంగిసలు తింటాయి, అవి పిల్లులు కూడా తింటాయి. ఎట్లానంటే ఇట్లా బ్యాక్టీరియాలు కూడా, నానా రకాల బ్యాక్టీరియాలు ఇట్లా సుంటి పురుగుల మీద పనిచేసేటివి ఉన్నాయి. ఎట్లా అంటే పచ్చ పురుగులు తినేటివి ఉన్నాయి. ఈ స్టెంబోర ఇందులో ఏందనంటే, ఈ మందుల విషయానికి వస్తే ఏమవుతున్నాయి, మందులు కొడితే చెట్టంతా విషమై లోపటున్నది కూడా వస్తున్నది. అది ఏ టైంలో కొట్టుకున్నాను కూడా అది మంచిగా పనిచేసేది. అట్లా ఆ విధంగా సిస్టమిక్గా అంటే లోపలికి పోయి సిస్టమిక్ ఉంటాయి కదా, అవి అట్లా చేసినాయి. ఈ బ్యాక్టీరియా విషయానికి వస్తే ఏమున్నది అనంటే, ఈ బ్యాక్టీరియాను ఒకసారి కొట్టుకున్నామా 4 రోజులు ఉన్నదా అనేది కాదు, వాటికి ఆహారం ఉన్నన్ని రోజులే ఉంటుంది. ఇంకొకటి ఏందనంటే, ఇది లోపడిపోయి యానో లోపడున్నదా అని తినది. నేను గమనించింది ఏంది అనంటే, బ్యాక్టీరియా ఎప్పుడైతే పురుగు ఉంటుందో, పురుగు ఏ గుడ్డు అయినా కూడా లోపల పోయి పెట్టాయి, ఇవి పైననే పెడతాయి. పైన ఈడ గుడ్డు పెట్టింది అనుకో, ఈ గుడ్లకి వెళ్ళి బయటికి వెళ్ళి లోపలికి పోయినప్పుడు ఈడ బ్యాక్టీరియా ఉండాలి, కాంటాక్ట్ పట్టుకొని ఉండాలి. అన్నట్టే కనీసం మనం 4-5 రోజులకు ఒకసారన్నా స్ప్రే చేసుకుంటే ఏమవుతున్నది అనంటే, గుడ్లకి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు అది అటాక్ అవుతున్నది. నేను ఒకసారి కొట్టుకుంటా 15 రోజుల దాకా అనేది, మందులు కూడా పనిచేస్తలేవు, ఇవి కూడా అట్లా ఒకసారి కొడితే 15 రోజులు చేసేటివి లేవు. అందుకనే ఈ పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాము. కొద్దిగా ఇప్పుడు కొన్ని ఇప్పుడు బెనిఫిట్ ఉన్నది, ఒకసారి కొట్టుకున్నామన్నంటే 4 రోజుల దాకా ఉంటుంది, కానీ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇది అట్లా కాదు, ఇది ఒక 4-5 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది. చేసుకుంటాం కానీ చెట్టు మంచిగా ఉంటుంది, పురుగు ఇబ్బంది లేకుంటున్నది, పర్యావరణం కూడా దెబ్బతింటలేదు, ధర కూడా తక్కువ ఉంటున్నది, అన్ని విధాలు మనకు అనుకూలంగా ఉన్నది. అందుకనే బ్యాక్టీరియాను కూడా వాడుకో. బ్యాక్టీరియా ఫంగీసైడ్ కెమికల్ ఫంగీసైడ్ తప్ప ఎన్లైనా కలుపుకోవచ్చు, అది ఏమవుతలేదు. నేను కలిపి కొట్టిన, నేను గతాను 3-4 సంవత్సరాల నుంచి తిప్పల పడుతున్నా కదా. ఫంగీసైడ్ బయట దొరికే కెమికల్ ఫంగీసైడ్ల తప్ప ఎన్లా కలిపినా పనిచేస్తున్నది, బాగానే పనిచేస్తున్నది. నేనేం చేసినానంటే స్పెషల్గా ఏది కలపకుండా ఖాళీ బ్యాక్టీరియాలే, దీనికి వేప నూనె, న్యూట్రిమ్యాట్ ఏదైతుంది అన్నంటే, చెట్టుకు ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు, చెట్టుకు రసం పీర్చేటి అటాక్ అయినాయి, చెట్టు ఇబ్బంది అయ్యింది అంటే మనకు దోమలు గారిస్తే మలేరియా వచ్చినట్టు చెట్టుకు కూడా ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బంది నుండి బయటపడాలి అన్నంటే న్యూట్రిషన్ సమృద్ధిగా ఉండాలి చెట్టుకు. మనం ఎంత కింద స్థూల పోషకాలు ఇచ్చినా సూక్ష్మ పోషకాలు కంపల్సరీ అవసరం. అందుకనే
అప్డేట్గా ఉన్న అంటే ఇప్పుడు ఈ పరిస్థితుల ఈ వాతావరణానికి అనుకూలంగా ఉన్న ఏ అయితే న్యూట్రిషన్స్ ఉన్నాయో అవే వాడుకుంటున్నాం మేము. న్యూట్రిమ్యాట్ అనేది అప్డేట్గా ఉన్నది, హాఫ్ లీటరే ఎకరకు సరిపోతున్నది, అది ఇస్తున్నాం. ఎందుకు అని అంటే ఈ చెట్టు ఈ రసం పీర్చే పురుగులు రసం పీర్చినప్పుడు ఆ లాలాజలంతో ఆవిడకి విషమవుతుంది, మనకు దోమలు గరిస్తాయి అన్నట్టు. ఆవిడ నుంచి తొందరగా రికవర్ కానీకి అది పనిచేస్తుంది. అందుకని అదొకటి. బ్యాక్టీరియా రెండు రకాలు, బ్యాసిల్లస్ థురాన్సిస్ అంట అని చెప్పి అదొకటి, ఇక ఉత్తమ ఒకటి, ఇవి రెండు రకాల బ్యాక్టీరియా వేస్తున్నాం. వేప నూనె వేసుకుంటున్నాం, ఈ నాలుగు వేసి అయితే కొట్టుకుంటున్నాం. ఇక ఇట్లనే కొట్టింది ఆడికెళ్ళి అక్కడ. ఇదేమో బెనిఫిట్ వేసినాం, ఎక్స్ట్రాగా ఇళ్ళకు బెనిఫిట్ వేసుకున్నాను అన్నట్టు. అవి నాలుగు ఉన్నాయి, దాంతోపాటుగా బెనిఫిట్ ఉన్నది. ఇది కూడా బాగానే పనిచేసింది, మంచిగా పోయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, కాకపోతే బెనిఫిట్ అవసరం లేదు ఇప్పుడు నాకు, అదే కొట్టుకుంటుంది. ఇది విముక్తి అనే పేరుతో వస్తున్నది. ఇది ఎట్లా కొరికిన అమ్లి తినేటి బయట ఉన్నా లోపల, ఇప్పుడు ఈ వంకాయ లోపల ఉన్నా, వంకాయలే కాదు ఇంకా వేరే వేరే పంట, ఇప్పుడు దానిమ్మకు కూడా కొన్ని రకాల పురుగులు లోపడిపోతాయి, అట్లా ఉంటేటిని కూడా కంట్రోల్ చేస్తున్నది. ఇది బయట ఉన్న పచ్చ పురుగు కానీ పోగలదే పురుగు కానీ ఇట్లా పురుగులు అన్నింటిని కూడా కంట్రోల్ చేస్తున్నది. ఇది విముక్తి అనే పేరుతో ఇస్తున్నది, విస్టేక్ క్రాప్ సైన్స్ వాళ్ళు ఇది వాళ్ళు ఇస్తున్నారు. ఎట్లా దీన్ని తెప్పించుకున్నాడు ఎట్లా అయిందని అంటే, దీనికి ఒక వెబ్సైట్ ఉన్నది, దానికి ఫోన్ చేసి మనం వెబ్సైట్లకు మనం ఆర్డర్ పెట్టుకున్న ఇస్తున్నారు. దీనికి యాప్ కూడా ఉన్నది ఒకటి, ఆ యాప్లో పోయినా కూడా మనకు లభ్యత ఉన్నది అన్నట్టు. ఇక దీనికి తోడుగా మనకు ఈపీఎఫ్స్ అయితే అవసరం తెలిసింది, అది ముందటి నుంచి నేను చాలా వీడియోలలో చెప్పిన ఈపీఎఫ్స్ ఇవి, ఇది దీన్ని కలుపుకుంటున్నాం. ఇగో న్యూట్రిమ్యాట్ అప్డేట్గా ఉన్నది కాబట్టి న్యూట్రిమ్యాట్ వాడుతున్నాం. ఇగో ఇది రసం పీర్చే పురుగులకు, థ్రిప్స్ మైట్స్ గ్రీన్ ఫ్లై వైట్ ఫ్లై ఇవి ఉంటాయి కదా, వీటికి ఇవి కలుపుకుంటున్నాం, కలిపి వాడుకుంటున్నాం. దీనికైతే యాప్ ఉన్నది, వెబ్సైట్ ఉన్నది తెచ్చుకునికే. ఇవన్నీ కూడా ఇస్తున్నారు, ఒకతాన కూడా మనం తెచ్చుకుంటే, నేను ఒకతానే తెప్పించిన, ఇవన్నీ కలిపి ఇచ్చారు. అయితే నేనేం చేసినాను అంటే, ఇది ఉర్వి శక్తి అని ఫ్లేక్స్ ఉన్నాయి పౌడర్ లెక్క, ఒక గ్రానుల్స్ గ్రానుల్స్ ఉన్నాయి. ఇది సాయిల్ అప్లికేషన్ చేయాలి వాస్తవానికి. నాకేమో గడ్డి అంటే గడ్డి, ఇగో ఈ గడ్డి తీయాలంటే కూడా ఎవరు రారు, మేము తీయాలని అంటే కూడా కొద్దిగా నీళ్ళు వారబెట్టేప్పుడు పెద్ద పెద్దవి వీకేస్తున్నాం అన్నట్టు, నీళ్ళు వారబెట్టుకుంటా వారబెట్టుకుంటే ఇట్లా అంటే వీకేస్తున్నాం ఈ గడ్డి అంటున్నాయి. ఏసే ఇబ్బంది అయ్యేటట్టున్నది ఎట్లా చేయాలని నేను నీళ్ళలా కలిపి కొట్టినా దీన్ని, ఒక డబ్బాకు ఈ 16 లీటర్ కానీ 20 లీటర్ల డబ్బా కానీ మనము 20 నుంచి 25 గ్రాములు వేసుకున్నాం అన్నట్టు, మంచిగానే ఉన్నది. ఇది సాయిల్ అప్లికేషన్ చేసుకుంటే మాత్రం నేను కొన్ని పంటలకు చేసిన ఉంటే, ఏది కొత్తిమీర అట్లా ఉంటే వాటికి వేసిన ఉంటే, నేను వరికి కూడా వేసిన ఉంటే, మనము ఫెర్టిలైజర్ను తగ్గించుకోవచ్చు, 20 నుంచి 30% తగ్గించుకున్నా కూడా మంచి దిగుబడి వస్తున్నది. ఇది ఏది ఉర్వి శక్తి, ఉర్వి శక్తి అనేది వాళ్ళు మేను అగ్రి టెక్నాలజీలది. ఇది రేటు కూడా తక్కువ ఉన్నది, ఇది 750-750 రూపాయలకు ఒక కేజీ, మనము 30 కేజీ నుంచి కేజీ వాడుకోవచ్చు ఓ ఎకరకు, మంచిగానే ఉన్నది. ఇది ఇది కూడా నేను లీలాలా కలిపి కొట్టిన, నేను స్ప్రే చేసినవి ఇవి ఇవి